అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనిత లోకైక దీపాంకుర శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధర త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజ వందే ముకుంద ప్రియ. సకల సౌభాగ్యాలకు సిరి సంపదలకు అధిదేవత ఆ శ్రీ మహాలక్ష్మి. పాలకడల నుంచి ఉద్భవించినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి చతుర్బాహువులతో అంటే రెండు చేతుల్లో పుష్పాలతో మరో రెండు చేతుల్లో బంగారు నాణాలను ప్రసాదిస్తూ అంటే ఈ సమస్త లోకానికి సిరి సంపదలని సకల సౌభాగ్యాలను ప్రసాదించే ఆ మహాలక్ష్మి అమ్మవారిని ఈరోజు మనం ఒక చక్కటి పాట చాలామంది అడుగుతున్న పాటతో ఆ అమ్మవారిని మనందరం కూడా ఈరోజు మన ఇంట్లోకి మన ముంగిళ్ళలోకి ఆహ్వానించబోతున్నాం. అదే సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అంటూ సాగే ఈ పాట. ఈ పాట అందరికీ చాలా ఇష్టమైన పాట. ఇందులో ఉన్న చరణాలలోని సాహిత్యం కూడా అడుగడుగున అమ్మవారిని మన కళ్ళ ముందుంచుతుంది. అంత సులభంగా చాలా అందమైన సాహిత్యంతో చక్కగా ఉండే పాట. అయితే ఈ పాటకి అసలు మూలం శ్రీ పురంధరదాసు వారు రచించినటువంటి భాగ్యద లక్ష్మీ బారమ్మ అనే పాట. ఈ పాట కూడా చాలా ప్రముఖమైనది. ఈ పాటకి తెలుగులో అలాగే కన్నడలో ఇలా ఇతర భాషల్లో కూడా ఈ పాటను అనువదిస్తూ ఎన్నో పాటలు వచ్చాయి. అంటే కన్నడంలో పురంధరదాసు వారు ఏ విధంగా అయితే రచించారో అదే సాహిత్య భావానికి తగినట్లుగా ఆయా భాషల్లో తెలుగులో కూడా ఈ పాటని రచించడం జరిగింది. చాలా కాలంగా మనందరికీ అనాదిగా ప్రచారంలో ఉన్న పాట ఇది. ఈరోజు ఈ పాటని మనం మధ్యమావతి రాగంలో ఆదితాళంలో నేర్చుకోబోతున్నాం. ఇక శృతి విషయానికి వస్తే 6½ ఏ షార్ప్ అని కూడా అంటారు. ఈ శృతిలో మనం ఈ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అనే పాటతో ఆ సిరి సంపదలను సకల సౌభాగ్యాలను మనకి కూడా ప్రసాదించమని ఆ మహాలక్ష్మిని వేడుకుంటూ ఆమెను ఆహ్వానిస్తూ ఈ పాటను నేర్చుకుందాం. ఈ పాటలో ఒక పల్లవి 6 చరణాలు ఉంటాయి. సాధారణంగా 3 చరణాలు పాడుతూ ఉంటారు, కానీ మనం 6 చరణాలు కూడా నేర్చుకుందాం ఈరోజు. ముందుగా పల్లవి. సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ సో మొదటిసారి పాడినప్పుడు సౌభాగ్య లక్ష్మీరావమ్మ అని సస్టైన్ చేయాలి. పాడండి. సౌభాగ్య లక్ష్మీరావమ్మ. ఇప్పుడు నెక్స్ట్ సంగతి. సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా రిమ పని పమరి మరిస అమ్మా అది అలా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా. ఇది 2వసారి. ఇప్పుడు 3వది. సౌభాగ్య ఇంతకు ముందు ఏమన్నా మనం సౌభాగ్య అన్నాం, ఇప్పుడు ఈ సౌని సౌభాగ్య ఆ సౌ పక్కన ఉన్న ఊ అన్న ఆ శబ్దాన్ని పైకి సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా పనిని సా
అది కేవలం స్వరం. ఆ స్వరంలో ఈ అమ్మ అన్న దాంట్లో ఆ ఆర్ద్రత ఆ భావం వచ్చేలాగా పాడాలి. అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ. ఇది పల్లవి. పల్లవిలో మాత్రమే ఈ రెండు వేరియేషన్స్. చరణాల్లో అయితే చాలా సింపుల్గా ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది కదా, ఫస్ట్సారి సౌభాగ్య లక్ష్మీరావమ్మ అని సస్టైన్ చేస్తాం. రెండవ సంగతిలో సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ అని అమ్మని పని సని పమ రిమరిస అని మధ్యమ స్థాయిలో మనం అమ్మ అని అంటాం. మూడవ సంగతిలో ఆ అమ్మ అన్నది కొంచెం పై స్థాయిలో పని నిసాని పమరిస అని చెప్పుకున్నాం కదా, అలా పై స్థాయిలో పాడతాం. మళ్ళీ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అని అక్కడికి పల్లవి స్టాప్ చేస్తాం. ఒకసారి పల్లవి మొత్తం కలిపి పాడదాం. సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నుదుటి కుంకుమ నుదుటి కుంకుమ రవి బింబముగా కన్నుల నిండుగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమ రవి బింబముగా నుదుటి కుంకుమ రవి బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరియగ గళమున మెరియగ పీతాంబరముల పీతాంబరముల శోభలు నిండగ శోభలు నిండగ కాంచనహారము గళమున మెరియగ కాంచనహారము గళమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అని ఆపాలి. ఆ రెండు సంగతులు ఉన్నాయి కదా పల్లవిలో అమ్మ దగ్గర. ఒక్కొక్క చరణానికి ఒక సంగతి. మొదటి సంగతి ఈ చరణం తర్వాత పాడితే తర్వాత చరణానికి ఆ పై స్థాయిలో పాడిన రెండవ సంగతి. అలా ఆల్టర్నేటివ్గా పాడదాం. ఇప్పుడు ఫస్ట్ చరణం మొత్తం కలిపి పాడదాం. నుదుటి కుంకుమ రవి బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమ రవి బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగ కాంచనహారము గళమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ. రెండవ చరణం. నిండుగ కరముల నిండుగ కరముల బంగారు గాజులు బంగారు గాజులు ముత్తులొలుకు పాదములమువలు ముత్తులొలుకు
నిండుగ కరముల బంగరు గాజులు ముత్తులొలుకు పాదముల మూవలు గలగల గలమణి సౌవడి చేయగా సౌభాగ్యవతుల సేవలనందగా గల 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 మణి సౌవడి చేయగా సౌభాగ్యవతుల సేవలనందగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ ఇప్పుడు పాడండి నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులలకు పాదముల మువ్వలు నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులలకు పాదముల మువ్వలు గలగల గలమణి సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గలగల గలమణి సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్య సుమంగళి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి భక్తజనులకు కల్పవల్లి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి భక్తజనులకు కల్పవల్లి కమలాసనవై కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి కురిపించే తల్లి కమలాసనవై కరుణ నిండగా కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి కనక వృష్టి కురిపించే తల్లి తర్వాత మళ్ళీ సౌభాగ్య లక్ష్మీరావమ్మ మొదటి సంగతి పాడాలి ఇప్పుడు ఈ చరణం పాడి అది పాడదాం నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ జనకరాజుని జనకరాజుని ముద్దుల కొమరిత ముద్దుల కొమరిత రవికుల సోముని రవికుల సోముని రమణీమణివై రమణీమణివై జనకరాజుని ముద్దుల కొమరిత జనకరాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీమణివై రవికుల సోముని రమణీమణివై సాధు సజ్జనుల సాధు సజ్జనుల పూజలందుకొని పూజలందుకొని శుభములని చెడి శుభములని చెడి దీవెనలీయగా దీవెనలీయగా
సాధు సజ్జనుల పూజలందుకొని శుభములని చెడి దీవెనలీయగా శుభములని చెడి దీవెనలీయగా తర్వాత మళ్ళీ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ అనే పైన సంగతి ఇది పాడి పాడుదాం. జనక రాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీమణివై జనక రాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీమణివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములని చెడిది వెనలీయగ సాధు సజ్జనుల పూజలందుకొని శుభములని చెడిది వెనలీ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ. తర్వాతి చరణం కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగా సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన పాడండి. కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ. సౌభాగ్యముల బంగారు తల్లి పురంధర విఠలుని పట్టపురాణి సౌభాగ్యముల బంగారు తల్లి పురంధర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజలనందగా సాయం సంధ్యా శుభ గడియలలో శుక్రవారపు పూజలనందగా సాయం సంధ్యా శుభ గడియలలో ఇది చివరి చరణం. ఇప్పుడు ఎండింగ్ పాడాలి కాబట్టి చివరి పాడేటప్పుడు మొత్తం రెండు సంగతులు, సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ అంటూ పైకి పాడే సంగతి పాడి ఆ తర్వాత సౌభాగ్య లక్ష్మీరావమ్మ అని ఆపాలి. ఇప్పుడు ఈ చరణం పాడి ఎండింగ్ పాడదాం. సౌభాగ్యముల బంగారు తల్లి పురంధర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజలనందగా సాయం సంధ్యా శుభ గడియలలో
ಚಂದಗ ಸಾಯಂ ಸಂಧ್ಯಾ ಶುಭ ಗಡಿಯಲಲೋ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಈ ಎಂಡಿಂಗ್ ಲೋ ರಾವಮ್ಮ ಅಂತ ಸಾರಿ ಮ ಸರಿ ಸಾ ಸಾರಿ ಮ ಸರಿ ಸಾ ಮಾ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಅನಿ ಇಲ್ಲಾ ಸ್ಟಾಪ್ చేయాలి ಅರ್ಥವೈಂದಿ ಕದಾ ಇಪ್ಪುಡು ಪಾಠ ಮೊತ್ತಂ ಕಲಿಪಿ ಒಕಸಾರಿ ಪಾಡದಾಂ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ನುದುಟಿ ಕುಂಕುಮಾರ ವಿಬಿಂಬಮುಗ ಕನ್ನುಲ ನಿಂಡುಗ ಕಾಟುಕ ವೆಲುಗ ನುದುಟಿ ಕುಂಕುಮಾರ ವಿಬಿಂಬಮುಗ ಕನ್ನುಲ ನಿಂಡುಗ ಕಾಟುಕ ವೆಲುಗ ಕಾಂಚನಹಾರಮುಗಳಮುನ ಮೆರಿಯಗ ಪೀತಾಂಬರಮುಲ ಶೋಭಲು ನಿಂಡಗ ಕಾಂಚನಹಾರಮುಗಳಮುನ ಮೆರಿಯಗ ಪೀತಾಂಬರಮುಲ ಶೋಭಲು ನಿಂಡಗ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ನಿಂಡುಗ ಕರಮುಲ ಬಂಗರು ಗಾಜುಲು ಮುದ್ದುಲೊಲುಕು ಪಾದಮ್ಮುಲ ಮುವ್ವಲು ನಿಂಡುಗ ಕರಮುಲ ಬಂಗರು ಗಾಜುಲು ಮುದ್ದುಲೊಲುಕು ಪಾದಮ್ಮುಲ ಮುವ್ವಲು ಗಲ 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 ಮನಿ ಸೌವಡಿ ಚೇಯಗ ಸೌಭಾಗ್ಯವ ತುಲ ಸೇವಲ ನಂದಗ ಗಲ 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 ಮನಿ ಸೌವಡಿ ಚೇಯಗ ಸೌಭಾಗ್ಯವ ತುಲ ಸೇವಲ ನಂದಗ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ನಿತ್ಯ ಸುಮಂಗಳಿ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣಿ ಭಕ್ತ ಜನುಲಕು ಕಲ್ಪವಲ್ಲಿ ನಿತ್ಯ ಸುಮಂಗಳಿ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣಿ ಭಕ್ತ ಜನುಲಕು ಕಲ್ಪವಲ್ಲಿ ಕಮಲಾಸನವೈ ಕರುಣ ನಿಂಡಗ ಕನಕ ವೃಷ್ಟಿ ಕುರಿಪಿಂಚೇ ತಲ್ಲಿ ಕಮಲಾಸನವೈ ಕರುಣ ನಿಂಡಗ ಕನಕ ವೃಷ್ಟಿ ಕುರಿಪಿಂಚೇ ತಲ್ಲಿ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಜನಕರಾಜುನಿ ಮುದ್ದುಲ ಕೊಮರಿತ ರವಿಕುಲ ಸೋಮುನಿ ರಮಣೀ ಮಣಿವೈ ಜನಕರಾಜುನಿ ಮುದ್ದುಲ ಕೊಮರಿತ ರವಿಕುಲ ಸೋಮುನಿ ರಮಣೀ ಮಣಿವೈ ಸಾಧು ಸಜ್ಜನುಲ ಪೂಜಲಂದುಕೊನಿ ಶುಭಮುಲ ನೀ ಚೆಡಿ ದೀವೆನಲೀಯಗ ಸಾಧು ಸಜ್ಜನುಲ ಪೂಜಲಂದುಕೊನಿ ಶುಭಮುಲ ನೀ ಚೆಡಿ ದೀವೆನಲೀಯಗ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಕುಂಕುಮ ಶೋಭಿತ ಪಂಕಜಲೋಚನಿ ವೆಂಕಟರಮಣುನಿ ಪಟ್ಟ ಪುರಾಣಿ ಕುಂಕುಮ ಶೋಭಿತ ಪಂಕಜಲೋಚನಿ ವೆಂಕಟರಮಣುನಿ ಪಟ್ಟ ಪುರಾಣಿ ಪುಷ್ಕಲ ಮುಗ ಸೌಭಾಗ್ಯ ಮುಲಿಚ್ಚೆ ಪುಣ್ಯಮೂರ್ತಿ ಮಾ ಇಂಟ ವೆಲಸಿನ ಪುಷ್ಕಲ ಮುಗ ಸೌಭಾಗ್ಯ
పూజించే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్యం ముల బంగరు తల్లి పురంధర విఠలుని పట్ట పురాణి సౌభాగ్యం ముల బంగరు తల్లి పురంధర విఠలుని పట్ట పురాణి శుక్రవారపు పూజలనందగ సాయం సంధ్యా శుభ గడియలలో శుక్రవారపు పూజలనందగ సాయం సంధ్యా శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిజంగా ఈ పాట వింటుంటేనే ఆ శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లోకి వచ్చిందేమో మన కళ్ళ ముందుకు వచ్చిందేమో అన్నట్లుగా అనిపిస్తోంది. చాలా మంచి పాట నేర్చుకున్నాం ఈరోజు మనం. తర్వాత వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ కలుసుకుందాం.